తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకునే వాళ్ళే వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు దాటి పేర్లు ఎందుకులేండి కానీ, బట్ ఈ ఒక్క నాయకుడు కూడా తమను తాము ముఖ్యమంత్రులుగా మాత్రమే వర్ణించుకునే ఊహించుకునే కళలుగానే అభూత కల్పనలో జీవించే నాయకులు కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని దాటి బయటికి పోయి ప్రచారం చేయలేని పరిస్థితి ఉందంటేనే క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయవచ్చు. కాబట్టి ఈ ఎన్నికలు మేము అనుకున్న విధంగానే బ్రహ్మాండంగా శాంతియుతంగా ముగిసేదానికి సహకరించిన యంత్రాంగానికి, మా కార్యకర్తలకి, మీడియాకి, అందరికీ కూడా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండి తప్పకుండా అన్ని రకాలుగా మరి కౌంటారికంగా ఫలితాలు వెలువడేదాకా టీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉందామని 11 తారీఖు నాడు విజయోత్సవాలు చేసుకుందామని